ప్రవిజన్ న్యూస్ నేను మమత. తాళరేవు మండలం నీలపల్లి జీవేమవరం ఉప్పంగల జార్జ్పేట పిల్లంక గోవలంక ఇంజరం గ్రామాల్లో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ హరికిరణ్ పర్యటించి జగనన్న కాలనీలను పరిశీలించారు. అనంతరం నీలపల్లి సచివాలయంలో సిబ్బంది పనితీరును ఎంపీడీఓ విజయ్ థామస్ ను అడిగి తెలుసుకున్నారు. తాళరేవు మండలం నీలపల్లి జీవేమవరం ఉప్పంగల జార్జ్పేట పిల్లంక గోవలంక ఇంజరం గ్రామాల్లో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ హరికిరణ్ పర్యటించి జగనన్న కాలనీలను పరిశీలించారు. లేఅవుట్లో జరుగుతున్న ఇంటి నిర్మాణ పనులు, గ్రౌండింగ్ పూర్తయిన గృహాల వివరాలను ఇంజనీరింగ్ హౌసింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ నీలపల్లి గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ గ్రామ సచివాలయం ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవల వివరాలు, ప్రదర్శించిన వివిధ సంక్షేమ పథకాల జాబితాను, కోవిడ్ పరీక్షలు, వ్యాక్సినేషన్ సిబ్బంది బయోమెట్రిక్ హాజరు, ఇతర వివరాలకు సిబ్బందిని అడిగి తెలుసుకుని రిజిస్టర్లను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అనంతరం నీలపల్లి సచివాలయంలో సిబ్బంది పనితీరును ఎంపీడీఓ విజయ్ థామస్ను అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్ చిన్నిబాబు ఒక పూట సెలవులో ఉండటానికి కారణాన్ని డిప్యూటీ తహసీల్దార్ భారతిని అడిగి తెలుసుకున్నారు. నిర్మాణాలకు ఇసుక కొరత వలన నిర్మాణదారులు ఇబ్బంది పడకుండా డీఈఏలు చర్యలు తీసుకోవాలని కోరారు. నీలపల్లి సచివాలయంలో వెటర్నరీ అసిస్టెంట్ హాజరు కాకపోవడంపై ఆరా తీశారు. కార్యక్రమంలో నాయకులు రెడ్డి సతీష్, ఉప సర్పంచ్ వస్కారెడ్డి, రేవు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. యానం నియోజకవర్గంలోని మెట్టకూరు ఆయకట్టు ద్వారా సాగు చేసే రైతులను ఆదుకోవాలని పలువురు రైతులు డిమాండ్ చేశారు. యానం నియోజకవర్గంలోని మెట్టకూరు ఆయకట్టు ద్వారా సాగు చేసే రైతులను ఆదుకోవాలని పలువురు రైతులు డిమాండ్ చేశారు. ఎత్తిపోతల పథకం ద్వారా నీరు తోడే భాగం ఊట కాలువలో ఉప్పు నీరు తోడడం జరిగింది. దీంతో వరిచేలు అన్నీ అప్పుడే ఎండిపోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎత్తిపోతల పథకం ద్వారా కాకుండా లింకింగ్ ఛానల్ ద్వారా నీటిని సరఫరా చేస్తేనే రైతులకు మంచినీరు అందుతుందని, దీనిపై ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, అలాగే సాగుకు మంచినీరును అందించాలని వారు కోరారు.
పంటకి తుపాతుల పథకం పెట్టారు. ఎకరానికి ఒక బస్తా కొంచెడికి కొంచానికి ఓ బస్తా కూడా రావడం గటగట్టిగా చాలా కష్టంగా ఉన్నది. ఈ చుట్టుపక్కల రైతు పంటకి తుపాతుల పథకం పెట్టారు. ఎకరానికి ఒక బస్తా కొంచెడికి కొంచానికి ఓ బస్తా కూడా రావడం గటగట్టిగా చాలా కష్టంగా ఉన్నది. ఈ చుట్టుపక్కల రైతులు కూడా అందరూ కూడా మెటకు రాయి కట్టు చాలా నష్టపరిహారం నష్టమే అనిపిస్తున్నారు. కానీ లాభాలు ఏమీ అనిపించట్లేదు. దయచేసి గవర్నమెంట్ వారు కూడా మాకు ఈ కాలువ ద్వారా ఇస్తున్న నీరు ఫ్రెంచ్ ఛానల్ ద్వారా ఇస్తున్న నీరు ఇవ్వట్లేదు మాకు. ఇలా ఎత్తిపోతల పథకం పెట్టేసేసి మాకు లిఫ్ట్ ఇరిగేషన్ సరిగా లేకపోవడం వల్ల ఉప్ప నీరు వచ్చేసి ఈ చేలన్నీ ఇలాగ పాడైపోతున్నాయి. చాలా నష్టపోతున్నాం. దయచేసి ఈ మాకు ఈ ఫ్రెంచ్ ఛానల్ ద్వారా నీరు ఇప్పించి మా రైతులను ఆదుకోవాలని. ఇది ఈ పోయిన పంటకి మాకు నష్టపరిహారం ఇప్పిస్తే మేము రైతులం కొంత సుఖంగా ఉంటాం. తాళరేవు మండలం తాళరేవు గ్రామంలోని మాధవరాయన్పేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జరిగిన జగనన్న హరితహారం కార్యక్రమంలో ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పాల్గొని మొక్కలను నాటారు. తాళరేవు మండలం తాళరేవు గ్రామంలోని మాధవరాయునిపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జరిగిన జగనన్న హరితహారం కార్యక్రమంలో ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పాల్గొని మొక్కలను నాటారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అరుణ సుహాసినీదేవి రెడ్డి బాబు, పాఠశాల చైర్మన్ బాలయోగి, దున్నా జనార్దనరావు, కాదా గోవింద్ కుమార్, కోరంగి సర్పంచ్ మంగేష్ శ్రీనివాస్, రాయుడు గంగాధర్ చలపతి, ఆకుల వెంకన్న, రెడ్డి నారాయణ, కొల్లు శ్రీను, మోహన్, పరదేశీరావు ప్రసాదులు పాల్గొన్నారు. యానం వృద్ధాశ్రమంలో రేయ రవికుమార్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు స్నేహితులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. యానం వృద్ధాశ్రమంలో రేయ రవికుమార్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు స్నేహితులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా వృద్ధాశ్రమంలోని వృద్ధులకు, ఆనంద నిలయం చిన్నారులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తాళరేవు మండలం తాళరేవు గ్రామానికి చెందిన పెంకవారిపేటలో డంపింగ్ పార్క్ ఆధునీకరణ పనులను సర్పంచ్ అరుణ సుహాసినీదేవి రెడ్డిబాబు, గ్రామ నాయకులు దొమ్మేటి సాగర్, చలపతి, ఆకుల వెంకన్న తదితర నాయకులు పరిశీలించారు. తూర్పుగోదావరి జిల్లా తాళరేవు మండలంలోని పెంకవారిపేటలో డంపింగ్ పార్క్ ఆధునీకరించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆ పనులను శుక్రవారం వైసీపీ నాయకులు పరిశీలించి పనులు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను కోరారు. కార్యక్రమంలో నాయకులు కొల్లు శ్రీను, మోహన్, రాంబాబు, నారాయణ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.